హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవ్య సిస్టర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే ఆలూతో ఒక స్నాక్ని నేను మీ అందరికీ షేర్ చేస్తున్నానండి. ఈ స్నాక్ నేమ్ వచ్చేసి ఆలూ స్టిక్స్. ఇది మా అక్క చేస్తుంది. మా అక్క చాలా బాగా చేస్తారండి ఇలాంటి స్నాక్స్. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేయండి అండ్ కమెంట్స్లో కూడా చెప్పండి. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేస్తే నేనైతే ఏ వీడియోస్ అప్లోడ్ చేస్తానో అవి మీ వరకు వచ్చి ఆ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఫస్ట్ ఆలూ తీసుకోవాలండి. ఆలూ తీసుకొని దానిపైన తొక్కనంతా తీసేసుకోవాలి. ఇలాగ అన్నీ పీల్ తీసుకొని వాటర్ తోటి బాగా వాష్ చేయాలండి. ఆ తర్వాత తురుంబట్టుకునేది ఉంటుంది కదా, అది తీసుకొని ఈ ఆలూను మొత్తం తురుముకోవాలి. సో ఈ తురుంబట్టుకునేది కొంచెం లావుగా ఉందనుకోండి, స్టిక్స్ అనేవి చాలా బాగా వస్తాయి. ఇలాగ అంతా తురుంబట్టుకొని వాటర్లో వేసుకోవాలండి. సో తురుంబట్టేటప్పుడు ఈ ఆలూ అనేది మెత్తగా అయిపోతాయి కదా, సో అలా అవ్వకుండా ఉండాలంటే మనం కోల్డ్ వాటర్ కానీ లేదా ఐస్ క్యూబ్స్ కానీ వేసినామనుకోండి, సో ఈ ఆలూ అనేది స్టిఫ్ అయిపోతుంది అండ్ క్రిస్పీగా కూడా వస్తాయి. సో కోల్డ్ వాటర్ వేసి ఒక 2 మినిట్స్ అలానే ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం మసాలా కావాల్సిన పదార్థాలు చూద్దాం. అటుకులండి, ఈ అటుకులు అనేది మన దగ్గర ఆలూ తక్కువగా ఉన్నప్పుడు అటుకుల క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకున్నా ఏం కాదండి, మీకు ఇష్టం లేకపోతే కొంచెం తక్కువైనా తీసుకోవచ్చు. అండ్ పల్లిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, పుట్నాపప్పు, కారం అండ్ సాల్ట్. సో ఇది మసాలా అంటే ఏం లేదండి, మనం బొరుగుల మిక్చర్కి ఎలా మిక్స్ చేసుకుంటామో సేమ్ ఆలూ స్టిక్స్ కూడా అలానే మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి. మనము ఈ తురుముని వాటర్లో నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా, సో ఈ వాటర్ అంతా పోయేంత వరకు బాగా పిండుకొని ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలండి. ముద్దలా కాకుండా అలా పొడి పొడిగా డ్రాప్ చేసుకోండి. అండ్ డ్రాప్ చేసిన తర్వాత ఈ ఆయిల్ అనేది పొంగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి, అది మాత్రం మీరు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అలా మొత్తం అంతా పిండుకొని ఆయిల్లో వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒకసారి బ్రౌన్ కలర్ వచ్చాయనుకోండి ఆ ఆయిల్ అనేది పొంగ అనేది తగ్గిపోతుంది, అప్పుడు మనకు అర్థమవుతుంది ఇవి స్టిక్స్ రెడీ అయిపోయినాయని. వెంటనే తీసేసుకోండి, లేదంటే మాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అదే ఆయిల్లోనే పల్లీలు, పుట్నాపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, అటుకులు అన్నిటినీ ఫ్రై చేసుకోవాలండి.
ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యూజ్ చేసాం కాబట్టి కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్లు తీసుకోవాలి. ఇలా వేశాక బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఈ ఆలు స్టిక్స్ అనేవి 2 or 3 డేస్ స్టోర్ చేసుకోవచ్చు. సో అలా స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు పచ్చిమిర్చి అనేవి అసలు వేయకూడదండి, వేస్తే పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పచ్చిమిర్చి వేయకుండా స్టోర్ చేసుకోవాలి. అండ్ ఈ స్నాక్ చాలా ఈజీగా ఉంటుంది అండ్ పిల్లలకి చాలా చాలా ఇష్టంగా కూడా తింటారు. ఆలు స్టిక్స్ అయితే రెడీ అయిపోయాయండి, మీరు ట్రై చేసి నా కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్, బాయ్ బాయ్.